బంగారు తెలంగాణని దోచుకున్న దొంగల ముఠ కేసీఆర్ ప్రభుత్వమని పల్లెటూరు ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో కారును పంచర్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయని దద్దమ్మ ఎమ్మెల్యేగా ఉన్నాడని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని ఉన్న పార్టీ నాయకులు రౌడీలుగా అవతరించి విర్రవీగుతున్నారని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మిషన్ కాకతీయ పనులను కమిషన్ కాకతీయ పనులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే కదా అని మండిపడ్డారు. బహుజన సమాజానికి చేసిందేమీ లేదని, అంతా రెడ్డి సమాజ వర్గానికి చేసుకున్నారని దానికి ఇదే నిదర్శనమని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే అయిన రామలింగారెడ్డి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ రైతుల భూములను కోల్పోయిన పరామర్శ చేయని నాయకుడు దుబ్బాక నియోజకవర్గానికి అవసరమా అని ప్రజలను పిలుపునిచ్చారు. అయ్యింది కానీ ఇది మున్సిపాలిటీ కాకుండా అడ్డుపడ్డది కూడా ఈ నాయకులే అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ లో మల్లన్న సాగర్ పేరు మార్చిరు, కానీ అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణాళిక చేతుల ప్రాజెక్టు గా ఉండే ఈ రోజు ప్రపంచ మీద పేర్లు తీసేసి ఆయనకు నచ్చిన దైవాన్ని పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థి గెలవగానే మొట్టమొదటి పనిగా దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రణాళిక చేతుల ప్రాజెక్టుగా మార్చడానికి నేను కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ దుబ్బాక నియోజకవర్గంలో దౌలతాబాద్ ప్రాంతంలో బ్యాక్వర్డ్ ఏరియా, ఆ ప్రాంతంలో ఇప్పటికీ వైద్య సేవలు సరిగా లేవు. ఆడ 100 పడకల ఆసుపత్రి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఇప్పటికీ పరిష్కరించలేదు. గెలవగానే మొట్టమొదటిగా ఆరోగ్యం విషయంలో దౌలతాబాద్లో 100 పడకల ఆసుపత్రి కోసం కృషి చేస్తాము, పోరాడి సాధించే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రతి మండలానికి ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి జర్నలిస్టుల పక్షాన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం ఎక్కడ భూములుంటే అక్కడ తీసుకొని ఇచ్చే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా గ్రామాల్లో సుస్థిర వ్యవసాయాన్ని పెంపొందించాల్సిన ప్రభుత్వం రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ విస్తరణ అధికారులను గ్రామాల్లో ఉంచి ఉండే విధంగా కృషి చేసి గ్రామాల్లో సుస్థిర వ్యవసాయ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి సుస్థిర వ్యవసాయ కాన్ఫరెన్స్గా దీన్ని రూపొందించడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగంతో యువత ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నియోజకవర్గానికి కాలుష్యరహిత కంపెనీలను తీసుకొచ్చి 10,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగించే డిఎక్సన్ లాంటి కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసినామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కాదు. మిషన్ కాకతీయ కట్టలన్నీ పర్రెలు పెట్టిన కట్టలుగా మారినాయి. ఆ కట్టలు కాదు, ప్రతి కట్టకు ఒక మంచి ఈతవనాన్ని తాటివనాన్ని పెంపొందించడంతో పాటు అభివృద్ధి దిశగా చెరువులు అభివృద్ధి అయితే కులాలు అభివృద్ధి అయితాయి, కులాల అభివృద్ధి అయితే ఆర్థిక అభివృద్ధి వస్తుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించే విధంగా కృషి చేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలారా, మీరు ఇప్పటిదాకా ఏ సామాజిక వర్గాన్ని గెలిపించారో, ఎవరిని గెలిపించారో కానీ ఇప్పుడైనా మేలుకొని ఈ దుబ్బాకను ఏలుకునే స్థాయికి దళిత బహుజనులంతా రావాలి. మీరు ఒక యువకునిగా వస్తున్న యువత మేలుకో, ఈ దుబ్బాకను ఏలుకో అనే నినాదంతో వస్తున్నాం. ప్రతి అభ్యర్థి ఏం చేసినా ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతున్నాం, 5,000 మెజార్టీ సాధిస్తామని చెప్పి తెలుసుకున్నాం.